నిర్దేశించబడినటువంటి ప్రత్యేకమైన జన్యువు శుక్రకణాల ఉత్పత్తికి ప్రత్యేకంగా నిర్దేశించబడినటువంటి జన్యువు కత్నాల్ జన్యువు ఇది వై క్రోమోజోములకు సంబంధించినటువంటి సమాచారం చూడండి అంటే మానవునిలో ఇరవై మూడు జతలు క్రోమోజోములు శాఖీయ క్రోమోజోములు ఇరవై రెండు జతలు బీజీయ క్రోమోజోములు ఒక జత శాఖీయ క్రోమోజోముల్లో కనిపించే విభజన సమవిభజన బీజీయ క్రోమోజోముల్లో కనిపించే విభజన క్షయకరణ విభజన బీజే క్రోమోజోములు కనిపించే విభజన క్షయకరణ విభజన ఇక్కడ మరలా ఇంకొక చిన్న పాయింట్ ఉంటుంది స్థితికం లేదా ఏ ప పరిస్థితుల్లో క్రోమోజోములు ఉంటాయి శాఖీయ క్రోమోజోములు ఏ స్థితిలో ఉంటాయి బీజీయ క్రోమోజోములు ఏ స్థితిలో ఉంటాయి శాఖీయ క్రోమోజోములు ఎల్లప్పుడూ ద్వయస్థితికంలో కనిపిస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే టూ ఎక్స్ రూపంలో ఎప్పుడు జతలుగానే కనిపిస్తాయి శాఖీయ క్రోమోజోములు ఇరవై రెండు జతలు ఉన్నటువంటి శాకీయ క్రోమోజోములు ద్వయస్థితికంలో కనిపిస్తాయి అంటే జతల రూపంలో కనిపించే క్రోమోజోములను శాఖీయ క్రోమోజోములు అంటారు ద్వయస్థితికం లేదా డిప్లాయిడ్ అని అంటారు ఇంగ్లీష్లో నెక్స్ట్ బీజీయ క్రోమోజోములు ఒక జత ఉన్నటువంటి బీజీయ క్రోమోజోంలు ఏకస్థితికంలో కనిపిస్తాయి ఏకస్థితికంలో కనిపిస్తాయి శాఖీయ క్రోమోజోములు ద్వయస్థితికంలోను బీజీయ క్రోమోజోములు ఏకస్థితికంలోనూ కనిపిస్తాయి శాకియ క్రోమోజోంలు ద్వయస్థితికంలోను బీజీయ ఏక ఏకస్థితికంలో అందుకే చూసాం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఎక్స్ మరియు వై అనే క్రోమోజోములు ఉంటే అని చెప్పు పురుషుడి నుంచి వై అనే క్రోమోజోమ్ లేదా స్త్రీ నుంచి ఎక్స్ అనే క్రోమోజోమ్ యథావిధిగా రావచ్చు అంటే ఒక క్రోమోజోమ్ మాత్రమే వస్తుంది అంటే ద్వయస్థితికం నుండి ఏకస్థితికం కనిపిస్తుంది అంటే ద్వయస్థితికం రెండు టూ ఎక్స్గా ఉన్నటువంటి క్రోమోజోములు ఏకస్థితికంలో రావటం మనం గమనించవచ్చు ద్వయస్థితికం నుంచి ఏకస్థితికంకు రావటానికి అవసరమైనటువంటి విభజన అదొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఎందుకంటే మా ఒక మానవుడు లేదా ఒక పురుషుడు లేదా స్త్రీకి పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే అతనిలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పాటు అయ్యే వరకు అతనిలో అన్ని కణాలను శాఖీయ కణాలు అనిగా శాఖీయ కణాలుగానే పరిగణించవచ్చు ఒక మానవునిలో ఒక స్త్రీ లేదా పురుషుల్లో అతనిలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడటం ఋతు స్త్రీలలో అయితే ఋతుక్రమం ఏర్పడటం కానీ పురుషుల్లో అయితే శుక్రకణాల ఏర్పడటం ప్రారంభమయ్యే అప్పటి వరకు అతనిలో ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమీ పూర్తి స్థాయిలో ఏమీ ఏర్పడలేదు కాబట్టి అంటే అతనిలో అన్ని కణాలు శాఖీయ కణాలు అతనిలోని అన్ని కణాలు శాఖీయ కణాలు అంటే శాఖీయ కణాల నుంచి ఏ కణాలు రావాలి బీజీయ కణాలు రావాలి శాఖీయ కణాల నుంచి ఏ కణాలు రావాలి బీజీ కణాలు అంటే కణాలు జరిపే విభజన ఏం విభజన సమ విభజన శాఖీయ కణాలు అంటే శాఖీకణాలు ఏ స్థితిలో ఉన్నాయి ద్వయస్థితికంలో బీజీయ కణాలు ఏ స్థితిలో ఉన్నాయి ఏకస్థితికం అంటే టూ ఎక్స్ నుంచి సింగిల్ ఎక్స్ రావాలి అంటే ద్వయస్థితికం నుండి ఏకస్థితికంకు రావటానికి దోహదం చేసే విభజన క్షయకరణ విభజన శాఖ ద్వయస్థితికంలో ఉన్న శాఖీయ కణాలు ద్వయస్థితికంలో ఉన్నటువంటి శాఖీకణాలు ఏకస్థితికంలోని బీజీయ కణాలుగా ద్వయస్థితికంలోని ఏక ఏకస్థితికంలోని బీజీయ కణాలుగా ఏర్పడటానికి అవసరమైన విభజనను క్షయకరణ విభజన అని అంటారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ క్రోమోస్ మానవ శరీరంలోని శాఖీయ కణాలేమో ద్వయస్థితికంలోను బీజీయ కణాలేమో ఏకస్థితికంలోను కొబ్బరి బోండంలోని నీరు కొబ్బరి బోండంలోని నీరు కొబ్బరి బోండంలోని నీరు త్రయస్థితికం లేదా ట్రిప్లాయిడ్లో కనిపిస్తాయి కొబ్బరి బండంలోని నీరు త్రయస్థితికంలోను శాఖీయ కణాలలోని క్రోమోజోములు ద్వయస్థితికంలోని బీజీయ కణాలలోని క్రోమోజోములు ఏకస్థితికంలోనూ కనిపిస్తాయి బీజీయ కణాలలోని క్రోమోజోములు ఏకస్థితికంలోనూ కనిపిస్తాయి ఎందుకు ఈ క్షయకరణ విభజన జరగాలి ఎందుకు ఈ క్షయకరణ విభజన జరగా జరగాలి ఎన్ ఎన్ ఈ క్షయకరణ విభజన ద్వారా కణాలు ఎలా అభివృద్ధి చెందుతూ కనిపిస్తున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ శాకీ కణాల్లోని క్రోమోజోములు ద్వయస్థితికం అనుకుందాం ఈ ద్వయస్థితికం నుంచి బీజీయ కణాలు కూడా ద్వయస్థితికంలోకి వస్తే ఈ బీజీయ కణాలు మరొక బీజీయ కణాలతో సంయోగం చెందడం ద్వారా ఫోర్ ఎక్స్ ఏర్పడి ఈ ఫోర్ ఎక్స్ మరొక ఫోర్ ఎక్స్తో కలిసి ఎయిట్ ఎక్స్ ఏర్పడి అలా అనేక తరాల పాటు క్రోమోజోముల సంఖ్య పెరుగుతూ వెళుతూ అనేక తరాల పాటు క్రోమోజోముల సంఖ్య పెరుగుతూ వెళుతూ ఆ జీవి అంతరించిపోయే ప్రమాదం ఉంది the turnum. శాఖీయ కణాలలో ఉన్నటువంటి క్రోమోజోముల స్థితి ద్వయస్థితికం బీజీయ కణాలలో ఉన్నటువంటి క్రోమోజోముల స్థితి ఏకస్థితికం కాకుండా ద్వయస్థితికం అయితే ద్వయస్థితికం ద్వయస్థితికం ఈ పురుషుల్లో ఉన్నటువంటి శుక్రకణాలు ద్వయస్థితికం స్త్రీలలోని అండం ద్వయస్థితికం రెండు కలవడం ద్వారా ఫోర్ ఎక్స్ మరలా ఈ ఫోర్ ఎక్స్ మరొక ఫోర్ ఎక్స్తో కలవడం ద్వారా ఎయిట్ ఎక్స్ అంటే ఎయిట్ ఎక్స్ మళ్ళా అలా అనేక తరాల పాటు శాకీయ విభజన చూపడం ద్వారా లేదా శాఖీయ కణాల ద్వారా విభజన జరగటం ద్వారా ఆ జీవి అంతరి పోయే ప్రమాదం కలదు ఆ జీవి అంతరించిపోయే ప్రమాదం కలదు అలా అంతరించి పోయే పరిస్థితిని జెనెటిక్ లోడ్ అని అంటారు జెనెటిక్ లోడ్ అంటారు అంటే అనేక తరాల పాటు జన్యు సమాచారాన్ని తనతో పాటు కొనసాగించుతూ ఉండటం వలన అనేక తరాల పాటు జన్యు సమాచారాన్ని తనతో పాటు కొనసాగించడం వలన ఆ జీవులలో కనిపించే భారాన్ని జన్యుభారం లేదా జెనెటిక్ లోడ్ అని అంటారు జన్యుభారం వెరీ వెరీ ఇంపార్టెంట్ జన్యుభారాన్ని అధిగమించడానికి అవసరమైన విభజన క్షయకరణ విభజన జన్యుభారం ఈ జన్యుభారాన్ని అధిగమ అధిగమించడానికి అవసరమైనటువంటి విభజన క్షయకరణ విభజన తద్వారా అన్ని శాఖీయ ప్రత్యుత్ అన్ని బీజ సారీ అన్ని లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అన్ని లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా విభజన చెందే జీవులలో కనిపించే విభజన క్షయకరణ విభజన చూడం రెండు రకాలైనటువంటి క్రోమోజోములు శాఖీయ క్రోమోజోములు మరియు బీజీయ క్రోమోజోములు శాకియ క్రోమోజోములు ఇరవై రెండు జతలు బీజియ క్రోమోజోములు ఒక్క జత శాకియక్రోమోజోములు ఇరవై రెండు జతలు ఉన్నటువంటి శాఖీయ క్రోమోజోంలు జరిపే విభజన సమ విభజన ఒక జత ఉన్నటువంటి బీజీయ క్రోమోజోములు జరిపే విభజన క్షయకరణ విభజన క్షయకరణ విభజన శాకియ క్రోమోజోముల్లో ఉన్నటువంటి స్థితి ద్వయస్థితికం బీజీయ క్రోమోజోముల్లో కల స్థితి ఏకస్థితికం కొబ్బరి బొండం నీటిలో ఉన్నటువంటి క్రోమోజోముల స్థితి త్రయస్థితికం ఈ విధంగా క్రోమోజోములు అనేక తరాల పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి తల్లి యొక్క ఒక వ్యక్తిలోని క్రోమోజోము శాకి క్రోమోజోములు టూ ఎక్స్ ఒక స్త్రీలోని శాకి క్రోమోజోములు టూ ఎక్స్ అంటే అతని నుంచి విడుదలయ్యే శుక్రకణాలు ఏకస్థితికంలోను ఆమె నుంచి విడుదలయ్యే అండాలు ఏకస్థితికంలోను రెండు సంయోగం చెందటం ద్వారా ఒక టూ ఎక్స్ ఏర్పడుతుంది ఒక మరొక మానవుడు ఏర్పడ్డాడు ఈ మానవుడు మరొక ఎక్స్ని విడుదల చేస్తాడు ఈ ఎక్స్ మరొక వైతో కలవడం ద్వారా ఎక్స్ వై అంటే ఎక్స్ వై ఈ మానవుడు మరొక ఎక్స్ అనే మహిళతో కలవడం ద్వారా ఎక్స్ వై అనే మరొక మహిళ ఏర్పడుతుంది అంటే అనేక తరాల పాటు లేదా దీన్ని టూ ఎక్స్ అని చెప్పుకోవచ్చు అంటే అనేక తరాల పాటు జన్యు సమాచారాన్ని కొనసాగించడానికి అవసరమైనటువంటి విభజన క్షయకరణ విభజన అనేక తరాల పాటు తనంలో జన్యు సమాచారాన్ని కొనసాగించడానికి అవసరమైన విభజన క్షయకరణ విభజన కనుక ఈ క్షయకరణ విభజన పరిణామవాదానికి అత్యంత మూలాధారమైన విభజన పరిణామవాదానికి అంటే కొత్త కొత్త ఉత్పరివర్తనాలు లేదా కొత్త కొత్త లక్షణాలు కొత్త కొత్త ఉత్పరివర్తనాలు లేదా కొత్త లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిరాఫీని చూసారనుకోండి జిరాఫీకి ఒకనొక ప్రాంతంలో ఒకనొక సమయంలో కింద గడ్డి అందటం మానే కింద గడ్డి దొరకలేదు ఆ సమయంలో తన యొక్క మెడను సాగటం లామార్క్ సిద్ధాంతం ప్రకారం తన మెడను సాగించడం పెద్దగా పొడిగించడం జరిగింది దానికి అవసరమైనటువంటి విభజన కూడా క్షేకరణ విభజన ద్వారా అంటే పరిణామవాదం దా దానికి కానీ ఉత్పరివర్తనాలు ఏర్పడటానికి కానీ జన్యు సమాచారం ఒక ఒక కణం నుంచి మరొక కణానికి జన్యు సమాచారం ఒక కణం నుంచి మరొక కణానికి అందజేయటానికి కానీ అవసరమైనటువంటి ఒక జన్యు కణ జన్యు సమాచారాన్ని ఒక కణం నుంచి మరొక కణానికి అందజేయటానికి అవసరమైనటువంటి కణ విభజన కూడా క్షయకరణ విభజన అంటే ఒక జీవి పరిణామపరంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన విభజన క్షయకరణ విభజన ఒక జీవి తనలో కొత్త ఉత్పరివర్తనాలు లేదా కొత్త లక్షణాలు ఏర్పడడానికి కారణమైన విభజన క్షయీకరణ విభజన దీనిలో అనేక తరాల పాటు జన్యు సమాచారాన్ని తనతో పాటు కొనసాగించడానికి అవసరమైన విభజన కూడా క్షయకరణ విభజన కొత్త ఉత్పరివర్తనాలు లేదా కొత్త లక్షణాలు ఏర్పడటానికి అనేక తరాల పాటు కొనసాగించడానికి అవసరమైనటువంటి అతి ముఖ్యమైన మానవుడు ఈ స్థితిలో భూమి మీద లభించే అన్ని జీవులలోకి అత్యంత ముఖ్యమైన జీవిగా నిలబడటానికి కారణమైనటువంటి విభజన కూడా క్షయకరణ విభజన క్లోనింగ్ క్లోనింగ్ అనగా అర్థం చివర లేదా ట్విగ్ అని ఒక వృక్షం యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి లేత చిగురు భాగాన్ని ఇంగ్లీష్లో ట్విగ్ అంటారు దాన్ని మనం క్లోనింగ్కి పర్యాయపదంగా ఉపయోగించవచ్చు క్లోనింగ్ అనగా ఇది ఒక ప్రత్యుత్పత్తి పరిజ్ఞానం ఒక ప్రత్యుత్పత్తి పరిజ్ఞానం రిప్రొడక్టివ్ టెక్నాలజీ కానీ అనుకున్నట్లు అందరూ భావించినట్లు ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా జన్యు సాంకేతిక పరిజ్ఞానం యొక్క అనువర్తనం కాదు లేకపోతే ఇది వేరే ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది పరి పరిజ్ఞానం మాత్రం కాదు ఇది జస్ట్ ప్రత్యుత్పత్తి పరిజ్ఞానానికి సంబంధించింది అంటే ఒక స్త్రీ యొక్క అండంలో ఒక స్త్రీ యొక్క అండంలో ఒక స్త్రీ యొక్క అండంలోని కేంద్రకాన్ని ఒక స్త్రీ యొక్క అండంలోని కేంద్రకాన్ని తొలగించి స్త్రీ యొక్క అండంలోని కేంద్రకాన్ని తొలగించి అంటే స్త్రీ యొక్క అండం అంటే ఎటువంటి కణం అని చెప్పుకున్నాము అది ఒక బీజీయ కణం అని చెప్పుకున్నాము ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కణాలు రెండు రకాలైనటువంటి కణాలు శాఖీయ కణాలు మరియు బీజీయ కణాలు శాఖీయ కణాలు మరియు బీజే కణాలు అంటే స్త్రీ యొక్క అండం కూడా ఒక ప్రీజీయ కణం స్త్రీ యొక్క అండం కూడా ఒక బీజే కణం ఈ బీజీయ కణం స్త్రీ యొక్క అండమైనటువంటి ఈ బీజేయ కణంలోని కేంద్రకం స్త్రీ యొక్క అండమైనటువంటి బీజీయ కణంలోని కేంద్రకం బీజే కణంలోని కేంద్రకం సాధారణంగా బీజే కణాల్లో కనిపించే విభజన బీజీయ కణాలలో కనిపించే విభజన మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బీజే కణాల్లో కనిపించే విభజన క్షయకరణ విభజన బీజే కణాల్లో కనిపించే విభజన క్షయకరణ విభజన అండం ఒక బీజే కణం కనుక బీజే కణాలు అండంలో కనిపించే విభజన క్షయకరణ విభజన అండం ఒక బీజీయ కణం కనుక అండంలో కనిపించే విభజన క్షయకరణ విభజన అండంలో కనిపించే విభజన క్షయకరణ విభజన అయితే ఈ అండంలో కనిపించే బీజీ అండంలో కనిపించే క్షయకరణ విభజన వలన యథావిధిగా ఒక జీవికి మరొక జీవి ఏర్పడదు ఒక జీవి నుంచి మరొక జీవి ఒక జీవి నుంచి మరొక జీవి యథావిధిగా ఏర్పడదు దానికి కారణం క్షయకరణ విభజన క్షయకరణ విభజనలు తల్లి తల్లి మరియు తండ్రుల యొక్క లక్షణాలు వస్తాయే కానీ యథావిధిగా తల్లి యొక్క లక్షణాలు రావడానికి కానీ లేదా తండ్రి యొక్క లక్షణాలు యథావిధిగా రావడానికి కానీ ఎటువంటి గ్యారంటీ లేకపోవడానికి కారణం క్షయకరణ విభజన కారణం క్షయకరణ విభజన అంటే అండంలో క్షయకరణ విభజనను ఆపేయాలి తద్వారా మనకు అన్ మనం మనకు మనకు కోరుకున్నటువంటి లక్షణాలను మనం కోరుకున్నటువంటి వాంఛిత జన్యువులను దీనిలో ప్రవేశపెట్టచ్చు అంటే అండంలోని కేంద్రకాన్ని తొలగించడం ద్వారా అండంలోని కేంద్రకాన్ని తొలగించడం ద్వారా అండంలోని కేంద్రకాన్ని తొలగించి దానిలోకి వేరొక శాఖీయ కణాన్ని ప్రవేశపెట్టడమే క్లోనింగ్ జాగ్రత్తగా అండం ఒక బీజీయ కణం అండం ఒక బీజీయ కణం అండం బీజీయ కణం కనుక దానిలో కనిపించే విభజన క్షయకరణ విభజన అండం బీజీయ కణం కనుక దానిలో కనిపించే విభజన క్షయకరణ విభజన నెక్స్ట్ తద్వారా దీనిలోని క్షయకరణ విభజనను నిరోధించడానికి లేదా దీనిలోని క్షయకరణ విభజనను తొలగించడానికి దీనిలోని కేంద్రకాన్ని తీసివేయటం జరుగుతుంది తద్వారా దీనిలో శాఖీయకరణం యొక్క కేంద్రకాన్ని ప్రవేశపెట్టడమే క్లోనింగ్ జాగ్రత్త వినడం ఇంకొకసారి రివిజన్ జరుగుతుంది అండంలోని కేంద్రకాన్ని తొలగించి బాహ్యంగా ఫలదీకరణం చెందిన శాఖీయ కణంలోని కేంద్రకాన్ని శాఖీయ కణంలోని కేంద్రకాన్ని అండం యొక్క కేంద్రకంలో ప్రవేశపెట్టి విభజన జరపటం విభజనను సమ విభజనను చూపటమే క్లోనింగ్ ఇది క్లోనింగ్ అనేది ఒక ప్రత్యుత్పత్తి పరిజ్ఞానం దీనిలోని దీనిలో స్త్రీ యొక్క అండంలోని కేంద్రకాన్ని తొలగించి స్త్రీ యొక్క అండంలోని కేంద్రకాన్ని తొలగించి శాఖీయ కణంలోని కేంద్రకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా క్షేకరణ విభజనను నివారించి క్షేకరణ విభజన నివారించి విభజన అంటే చూడు బీజీయ కణాలలో క్షయకరణ విభజన జరుగుతుంది శాఖీయ కణాల్లో విభజన జరుగుతుంది బీజీయ కణాలలో క్షేకరణ విభజన స్థానంలో సమవిభజనను విభజనను ప్రేరేపించడమే క్లోనింగ్ బీజీయ కణాలలో సమవిభజనను ప్రేరేపించడం ద్వారా అదే రూపు రూపురేఖలు కలిగినటువంటి వ్యక్తిని తయారు చేయటమే క్లోనింగ్ అంటే ఈ విధానంలో తల్ ఒక తల్లి యొక్క అండాన్ని తీసుకున్నప్పుడు ఆ అండంలోని కేంద్రకాన్ని ఆ అండంలోని కేంద్రకాన్ని తొలగించి ఆ తల్లి యొక్క ఏదైనా ఒక కణం నుంచి శాకీకరణ చర్మకణం నుంచి కానీ ఏదైనా ఒక జీవకణం తల్లి యొక్క అండంలోకి ప్రవేశపెట్టడం ద్వారా మైక్రోపిటింగ్ అనే విధానం ద్వారా తల్లి యొక్క అండంలోని కేంద్రకం తల్లి యొక్క అండంలోకి ప్రవేశపెట్టే విధానాన్ని క్లోనింగ్ అంటారు ఈ క్లోనింగ్ ను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఈ క్లోనింగ్ ను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త సృష్టికి ప్రతి సృష్టి చేసినట్లుగా సమకాలీన శాస్త్రవేత్తలు సైతం చాలా గుర్తించిన శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ ఇయాన్ విల్మట్ లోనింగ్ పితామహుడు అంటే మొట్టమొదటిసారిగా ఒక గొర్రె పిల్లలోని అండాన్ని అండంలోని కేంద్రకాన్ని తొలగించి గొర్రెపిల్లలోని అండంలోని కేంద్రకాన్ని తొలగించి ఆ కేంద్రకంలోని ఒక శాఖీయ కణానికి ఆ కేంద్రకంలోని ఒక శాఖీయ కణాన్ని ప్రవేశపెట్టడం ఆ కే కేంద్రకంలోనికి ఆ కణంలోకి ఒక శాఖీయ కణాన్ని ఒక శాకీయ కణం యొక్క కేంద్రకాన్ని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఇయాన్ విల్ అంటే ఇతన్ని క్లోనింగ్ పితామహుడిగా పేర్కొనవచ్చు క్లోనింగ్ పితామహుడు క్లోనింగ్ యొక్క పితామహుడు ఇయాన్ విల్మట్ క్లోనింగ్ యొక్క పితామహుడు ఇయాన్ విల్మట్ ఈ క్లోనింగ్ పితామహుడు అయినటువంటి ఇయాన్ విల్మట్ మొట్టమొదటిసారిగా సృష్టికి ప్రతి సృష్టి ద్వారా తయారు చేసినటువంటి జీవి డాలి డాలి అనే గొర్రె పిల్లను క్లోనింగ్ విధానంలో మొట్టమొదటిసారిగా ఇతను డాలి అనే గొర్రె పిల్లను తయారు చేసిన కానీ ఇది ప్రాథమికమైనటువంటి జీవి మరియు ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ క్లోనింగ్ ద్వారా మొట్టమొదటిసారిగా జన్మించబడినటువంటి డాలి ఆర్థ్రైటిస్ అనే కీళ్ల వ్యాధితో